హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా అందరికీ ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని ఈరోజు నేను ఒక చక్కటి వీడియో తయారు చేసి మీకు చూపిస్తున్నానండి. మనం ఇంట్లోనే ఎండు ద్రాక్షని ఎలా తయారు చేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను. హోమ్ మేడ్ రెజిన్స్ ఈజీలీ అదనమాట మనం చూసే ఇవాళ వీడియో. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఇవాళ పచ్చ ద్రాక్షతోనే ఎండు ద్రాక్ష చేస్తున్నాను. మీకు బ్లాక్ గ్రేప్స్ దొరికినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. ఇంకా ఎలా చేయాలో చూసిద్దామా. నేనైతే ఇవాళ దాదాపుగా ఒక హాఫ్ కేజీని గ్రేప్స్ తీసుకున్నాను. ఈ తీసుకున్న గ్రేప్స్ని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే బయట ఏమైనా కెమికల్స్ అవన్నీ ఉన్నా కూడా పోతాయి కదా. అందుకని బాగా నీటితో శుభ్రంగా కడుక్కునేసి మాదిరి ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలోకి మనం ఈ గ్రేప్స్ని తీసుకోవాలన్నమాట. ఈ ద్రాక్షని మనం ఎంత శుభ్రంగా వాష్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు దీనికి కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకొని మనం దీన్ని దాదాపుగా ఒక 5 నిమిషాలు బాయిల్ చేయాలండి స్టవ్ మీద పెట్టి. చూడండి, మనం 5 నిమిషాల తర్వాత చూసామంటే ద్రాక్ష కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పైన ఉన్న తోలు కూడా కొద్దిగా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది కదా. ఈ టైంలో మనం స్టవ్ని కట్టేసి ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ని. స్టవ్ ఆపేసి వీటిని కొంచెంసేపు చల్లారనివ్వాలి. తర్వాత మనం ఈ మాదిరి ఒక జల్లెడు బుట్ట కానీ ఏదైనా తీసుకొని మీరు దీనిలో ఉన్న నీళ్ళని కూడా డ్రైన్ చేసేయాలి, వడపోసేసేయాలన్నమాట నీటిని. ఇలా మనం వడపోసామంటే నీరంతా దిగిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెంసేపుగా చల్లారనివ్వాలి. ఈ లోపల ఒక ప్లేట్లో ఒక క్లాత్ వేసుకొని మనం ఆల్రెడీ డ్రైన్ చేసేసాం కదా ద్రాక్షని నీళ్ళు లేకుండా. ఈ ద్రాక్షని మనం ఈ గుడ్డ మీద కానీ వేసేసి రూమ్ టెంపరేచర్లో ఒక 5 నిమిషాలు ఉంచేయాలండి. దీన్ని మనం సమానంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే ద్రాక్ష ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేట్టుగా చూసుకొని విడివిడిగా ఉండేట్టుగా మీరు దీన్ని అట్లాగే రూమ్ టెంపరేచర్లో 5 మినిట్స్ ఎండబెట్టాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఆరబెట్టాలి. ఇలా విడివిడిగా ఆరబెట్టడం వల్ల మనకి ఎండు ద్రాక్ష ఎండిన తర్వాత బాగా ఒక్కొక్కటి అంటుకోకుండా విడిగా వచ్చేస్తాయి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూసామంటే మనం కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు పైన కొద్దిగా మీకు ఏమైనా చెమ్మ అనేది లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ బట్టతో కొద్దిగా పైన ఇట్లా అద్దినట్టు చేసి ఎండలో కానీ ఒక 2-3 డేస్ పెట్టేశామంటే మనకి చక్కగా ఈ ద్రాక్ష అనేది ఎండిపోయినట్టుగా వచ్చేస్తాయి. ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత చూడండి, 3 రోజుల తర్వాత నేను చూపిస్తున్నాను మీకు ద్రాక్ష ఎంత బాగా ఎండిపోయినట్టుగా వచ్చిందో. నేను తీసుకున్న దాదాపు 1/2 కిలోకి 50 నుంచి 100 గ్రాముల దాకా ఎండు ద్రాక్ష రెడీ అయిందండి. చూసారు కదా, పచ్చ ద్రాక్ష వల్ల మీకు ఈ కలర్లో వచ్చింది. అదే మీరు నల్ల ద్రాక్ష తీసుకున్నారంటే మీకు బ్లాక్ రేజిన్స్ అనమాట, నల్ల ఎండు ద్రాక్ష వస్తుంది. ఇలా మనం రెడీ చేసుకున్న ద్రాక్షని ఈ సమ్మర్లో డైలీ ఒక 5-6 కానీ ఒక గ్లాస్ నీళ్ళలో ఉడకబెట్టుకొని తాగామంటే ఒంటికి చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కూడా ఎండబెట్ట కొట్టకుండా ఉంటుంది. ఇలా మనం రెడీ చేసుకున్న ఎండు ద్రాక్షని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, చెడిపోయే సమస్య ఉండదు. ఏ ఫంక్షన్ అయినా కూడా మనం వీటిని చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే ఫ్రెండ్స్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.